ఇప్పుడు కోపం తెచ్చుకోమంటారా? చూడండి, ఆ విషయానికి వస్తే నేను కోపంగానో లేదా మరోలాగానో ఉండలేనని కాదు, నేను అన్ని విధాలుగా ఉండగలను. విషయం ఏమిటంటే, ప్రస్తుతం నేను ఎలా ఉండాలో నిర్ణయించే అవకాశాన్ని ఇతరులకు ఇవ్వను, అది నా అధీనంలోనే ఉంటుంది. ప్రస్తుతం ఓ వివాదం జరుగుతూ ఉంది. కొందరు పాత్రికేయులు ఢిల్లీ వచ్చి అర్థం పర్థం లేని ప్రశ్నల్నే పదే పదే అడిగారు, అది కూడా ఉద్దేశపూర్వకంగా. ఒకవేళ మీరు మందమతులై తెలివి తక్కువ ప్రశ్న వేస్తే అది పర్వాలేదు, నేను దానికి సమాధానం ఇస్తాను. ఎందుకంటే మీకది ముఖ్యమైనది కావచ్చు, కానీ మీరు దురుద్దేశంతో అదే వంకర ప్రశ్నలు అడుగుతూ పోతుంటే అప్పుడు నేను ఈ చెత్త ఇక చాలు, కెమెరాలు ఆపేయండి అన్నాను. ఇప్పుడు వాళ్ళు, ఓ ఆయన ఇన్నర్ ఇంజనీరింగ్ బోధిస్తారు, ఆయనకే ఇన్నర్ ఇంజనీరింగ్ అవసరం అని చెప్పుకుంటున్నారు. సరేనా, అలా చేయడం వల్ల మంచే జరుగుతుందనుకుంటున్నాను, ఎందుకంటే ఖచ్చితంగా నాకు ఇన్నర్ ఇంజనీరింగ్ అవసరమే, దానివల్లనే నేను ఇవాళ ఇలా ఉన్నాను. నీచమైన ఉద్దేశాలున్న వీళ్లే ఇప్పుడు ఇన్నర్ ఇంజనీరింగ్ గురించి అడ్వర్టైజ్ చేస్తున్నారు అందరికీ, ఆఖరికి సద్గురువుకు కూడా ఇన్నర్ ఇంజనీరింగ్ అవసరమని. ఇది మంచి ప్రచారం. నిజమే కదా, నేను కూడా ప్రతి క్షణం నాలో నేను ఇన్నర్ ఇంజనీరింగ్ చేసుకుంటూనే ఉంటాను.